లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు అందించిన ప్రోత్సాహంతో పిల్లలంతా కూడా బాగా చక్కగా కలిసి బాగా బాగుంటుంది. ఈ సంవత్సరం కూడా మనకు డైరెక్ట్ ఫ్రెండ్స్ అందించారు, దానికి స్వాగతం స్వాగతం. ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన మీద ఎంత ప్రేమ ఉంటే, ఎంత అభిమానం ఉంటే వాళ్ళు వ్యక్తిగత పనులు పక్కన పెట్టుకొని మన కోసం సమయం కేటాయించి వదయపాలెం నుంచి ఎక్కువ తీసుకున్నారంటే ఒకసారి ఆలోచించాము. ఆ రోజు మీరు వచ్చి చేరడం బాగుంటుందంటే ఎన్ని పనులు ఉన్నటువంటి ఎన్ని పనులు ఉన్నప్పటికీ నిన్నటి పక్కన పెట్టి ఈరోజు మిమ్మల్ని అందరూ కలిసి తనకు తెలిసిన విషయాలను తెలియజేయడానికి ఫెడరల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు కేఆర్ గారు మరియు వారి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు స్వాగతమానికి తెలియజేస్తున్నాను. మనకు తెలుసు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం ప్రార్థించే పెదవులు ఈ ప్రార్థనలు చేస్తాయి. ఇబ్బందుల్లో ఉండేవారికి సహాయం చేయడం అనేది గొప్ప, దాన్ని రూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వాళ్ళలో చిన్న వయసుకి వయస్కులైనటువంటి రియాజ్. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేయడానికి అలా మన రియాజ్కి తోడుండి అంజలంజలుగా ఎరిగేటట్టుగా నమస్కారాలు. పిల్లలు కాసేసారు, పిల్లల్లో ఉన్న దేవుళ్ళ విషయంలో అందువల్ల పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ సంబంధించి అంటే మన మండలంలోనే చేయడానికి కారణం ఏంటంటే గతంలో నేను హైదరాబాద్ ఉన్నప్పుడు అక్కడ ఇంజనీరింగ్ చేస్తూ ఇంకోటి వేరే వేరే కోర్సుకు సంబంధించి వేరే ప్రాంతాల నుంచి కోస్టల్ ఏరియాకి సంబంధించి ఈస్ట్ వెస్ట్ గోదావరి వైజాగ్ ఇలాగ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. మన పర్టికులర్గా చిత్తూరు డిస్టిక్ సంబంధించి చాలా తక్కువ మంది వస్తారు అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి చాలా బ్యాక్ డ్రాప్ అన్నమాట. అంటే టెన్త్ అయిపోయిందంటే ఇంకా చాలు ఇంకా అన్నట్టు ఉండదు పరిస్థితి ఇక్కడ. సో అందువల్ల నేను ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ట్రస్ట్ స్టార్ట్ చేయడము, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే అన్నమాట. ఈ ఎగ్జామ్కి వెళ్తున్నారు కూడా సో చిన్న పాటించాలనుకోండి, ఒక చిన్న మోటివేషన్ ఉంటుంది అని చెప్పి ఇలా కావాలి. సో మీరు చేయాల్సిందంటే మంచిగా ఈ సందులో స్కూల్ అంటే ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఎవ్రీ ఇయర్ నేను చెప్పేదే, మీరు ఆ ట్రాక్ రికార్డ్ని యాజ్ ఈజ్ ఈ సంవత్సరం కూడా అలాగే కంటిన్యూ చేస్తానని భావిస్తున్నాను. చేయండి, బాగా చదవండి, మంచి మార్కులు సాధించండి, లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వండి. ఇలాగ ఎన్జిఓ మీరు కూడా ఒకటి స్టార్ట్ చేసి మీ ఏరియాలో సరౌండింగ్స్లో ఉండే పిల్లలకి హెల్ప్ అయ్యేటట్టు మీరు ఎదగాలి. ఓకేనా? ఇదే నా ఆశ. థ్యాంక్ యూ.